దేశవ్యాప్తంగా గడిచిన 2014 నుంచి నేటి వరకు 10 సంవత్సరాల పాటు ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల కలయిక కోసం ఈరోజు వికసిత భారత సంకల్ప యాత్ర వీధి వీధిలోనూ చేపట్టడం జరుగుతుంది. అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులు, అధికారులు, అనధికారులు, లబ్ధిదారులు అందరికీ అభినందనలు మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. అయితే మీరందరూ ప్రధానమంత్రి గారు ఏదైతే 2014 నుంచి చూస్తున్నారో, ఇది వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానమంత్రుల పరిపాలన మనం అందరము గమనించిన వారే. అయితే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ఏకాత్మ మానవతా దర్శన సిద్ధాంతాన్ని, అంత్యోదయ సిద్ధాంతాన్ని వారు అనుసరిస్తున్నారు. వారు ఒక పెద్ద సంఘ సంస్కర్త, సోషల్ ఇంజనీర్ కూడా వారు. ఈ దేశ ప్రజల యొక్క కష్టాలు, ఆరోగ్యము, పేదరికము, విద్య, వైద్యము, అన్ని రకాలుగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నిటి కూడా తొలగించుటకు వారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు, దేశము ఏ దేశమైతే ఆర్థికంగా ఉంటుందో ఆ దేశం ప్రపంచంలో అందరూ కూడా గౌరవిస్తారు. ప్రజలకు కానీ, మనిషికి కానీ, పేదరికానికి మించినటువంటి శిక్ష ఇంకొకటి లేదు. పేదరికంలో అనేక కష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తిండి తినడానికి కానీ, బట్ట కట్టుకోవడానికి, ఆహారానికి, ఇంటికి అన్ని రకాల ఇబ్బందులను కూడా మనం పడుతున్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలనలో ఈ దేశం ముందుంది. అదేవిధంగా ఆరోగ్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి ఆరోగ్య సురక్ష యోజన కింద ఈరోజు 5 లక్షల రూపాయలతో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయించుకోవడానికి ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం మనం అంతా గమనిస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆహార కేంద్రం ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కరోనా వచ్చిన సందర్భంలో కూలి పనులు చేసుకుంటున్న వారు, వలస వెళ్ళిన వారందరికీ కూడా ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. ఇంకా రానున్న 5 సంవత్సరాల లోపల కూడా ఉచితంగా బియ్యాన్ని ప్రతి వ్యక్తికి 5 కేజీలు చొప్పున ఉచితంగా ఇవ్వడంతో పాటు అంత్యోదయ కార్డు కలిగిన వారందరికీ కూడా 35 కేజీల ఉచిత బియ్యాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తున్నారు. ఇప్పటికీ భారత ప్రభుత్వం గడిచిన 2020 నుంచి ఏప్రిల్ నుంచి నేటికి 3 లక్షల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసింది. వీటన్నిటి కూడా మన యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆకలితో ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కూడా ఈ కార్యక్రమాలను వారు రూపకల్పన చేశారు. వారు మనందరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ దేశంలో పిల్లలు ఎవరైతే, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, వారందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉన్నప్పుడు మాత్రమే దేశ సంపద అందరికీ ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు. వాటితో పాటు ఇప్పటి వరకు అధికారులందరికీ కూడా మనకు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలి. మనం ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం వికసిస్తుంది. దాని లక్ష్యమే మనం 2027కు మనము అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరిత చెందాలని, వారికి మరింత ప్రధానమంత్రి గారు ఇన్ని స్కీములు తెచ్చేందుకు వారిని మనం ఆశీర్వదించాలి, బలపరచాలి. ఎందుకంటే రానున్న రోజులలో అధికారం చేపట్టినైతే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు తీసుకొస్తారు. కాబట్టి మనం వారిని మనం అందరం కూడా ఆశీర్వదించాలి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.